చాలా సీరియస్గా ఉండేవాళ్ళు నవ్వడం మనం ఎప్పుడు చూడం. చంద్రబాబు నాయుడు గారు నవ్వడం మనం ఎప్పుడు చూడలేదు. చాలా సీరియస్గా ఉంటారు ఆయన ఏ మ్యాటర్ అయినా కానీ. ఇక్కడికే వచ్చారనుకోండి, చాలాసార్లు చెప్పాను, మన ముందుకు పోవాలి, ఇంకా ఎన్నో పనులు చేయాలి. ఆయన గొంతు చీలపోతే ఇలాగే ఉంటుంది. నేను ఎక్కడికి పోలేదు, అన్ని పనులు చూస్తున్నాను. నవ్వారనుకోండి, వీళ్ళు ఎక్కడికి పోతారో, ఎక్కడికి పోరో, ఇక్కడే ఉంటారో. నేను పూజ చేస్తున్నాను. పాత నోట్లతోటి అమరావతి కడితే పాత బిల్డింగ్ అంటారు. పాత నోట్లు జమ చేసేసాం, కొత్త నోట్లు వచ్చాయి, బ్రహ్మాండంగా అమరావతి కడుతున్నాం, కొత్త అమరావతి అంటారు. ఎవరు కట్టినా ఇంత పెద్ద బిల్డింగ్ మైసభ అని పేరు పెడతారు, వేరే సభలు లేవా? చాలా చూసినా, నిన్న రాత్రి లేదు, పొద్దుగాలు లేచి ఏడికలు వచ్చినా. ఇది అక్రమ నిర్మాణం కాదు, డిఫరెంట్గా ఎట్టి పరిస్థితులు 100% కుర్చీ చేసుకుని కూర్చుని దాన్ని గుల్ల పెడతా. ఇంక పోయే సమస్య లేదు, నేను పడే సమస్య లేదు. ఇది గ్యారంటీగా ఎవరో కుట్ర వనిరు. ఎన్నో సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఇట్లా చెప్తారు, మనది మనది కాకుండా చేసి నీళ్ళు పడేట చేస్తారు. ఆల్రెడీ నీళ్ళు దోసుకోబోతున్నారు, నేను నీళ్ళు పడితే కానీ నీళ్ళు కూడా పట్టుకోవద్దు చూస్తున్నారు. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, ఎట్టి పరిస్థితుల్లో ఉండే లేదు. మనది మనకు కావాలి, మన గాలి మనం పిలుస్తాం, మన నీళ్ళు మనకు కావాలి, మన షేలు మనవి, మన జరుగుండి, మన తెలంగాణ ప్రజలు మనలు అని నేను చెప్తుంటే విన్న కూడా అయింది. అది అయింది. దీని మీద ఇంకొక స్టోరీ కడదాం. పైన డబల్ స్టోరీ బిల్డింగ్, కింద మీరుండ్రి, మీద మేముంటాం. జై హింద్, జై తెలంగాణ. ఒక రకంగా స్పందించారు, అందరూ మాట్లాడారు, పాలకవర్గం ప్రతిపక్ష వర్గం అన్నీ మనకు తెలిసినవే. హనుమంతరావు గారు, విహెచ్ హనుమంతరావు గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఇదేంద్రబాయ్ ఇంట్లో గల్ల పెట్టెల పైసలు ఉన్నాయి, ఏటీఎంలో లేవట. హలో బ్రదర్, మిస్యూజ్ చేయొద్దు ఏది కూడా, కాడు నీదైతే లోపట పెట్టు, లేకుంటే జబ్బులో పెట్టు. అరే ఒకరిని చూసినా వాడు దాన్ని నోట్ల నోరు పెడుతున్నాడు, ఏటీఎంలో ఊపుతున్నాడు, గాలి ఊపితే కిందికి వెళ్ళి నోట్లు వస్తా. వెంకయ్య నాయుడు, మనమే కామాలు పులి స్టాపులు పెట్టుకోవాలి, పాసెస్ ఇచ్చుకోవాలి. స్వచ్ఛమైన భారత్ అని ఈరోజు ప్రకటించాం. ఎన్నో రోజులుగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశ ఆగే పడరాయే ఇస్ దేశం కెలియే, ఫర్ ద నేషన్ వీ హావ్ టు మేక్ చేంజెస్. చేంజెస్ ఆర్ అనివార్యం. అనివార్యం కే కారణ్ కే సారసే ఏ దొంగ నోట్లు జోబీ హే, నకిలీ నోట్లు జోబీ హే, పెద్ద నోట్లు జోబీ హే, అవన్నీ కూడా కట్టగట్టి మూలగట్టి వలవడవలిచాము. కొత్త నోట్లను మంచి పెడుతున్నాం. అరే ఏమిటండి, ప్రతిసారి ఏటీఎంలు అసలు చూడనట్టుగా ఏటీఎం దగ్గర నిలబడుతున్నారు అందరు జనాలు పోయి. ఆడవాళ్ళ మెడలో బంగారం లాక్కుంటారని ఒకటి చెప్తున్నాడు, ఎక్కడ లాక్కుంటామండి ఆడవాళ్ళ మెడలో బంగారం మనం. ఆర్బీఐ అట్ ద స్టేజ్ ఆఫ్ స్టీలింగ్ ది గోల్డ్ ఫ్రమ్ ది నేమ్ ప్లస్ ఆఫ్ ది లేడీస్, నో నాట్ ఎట్ ఆల్. కాబట్టి ఏది చేసినా ఏం చేయకపోయినా ఎప్పుడు నోటు చూడని వాడిలాగా తెల్లమోహం పెట్టి ఆ నోటుని అదే పదంగా చూస్తున్నారు. డబ్బులు ఉన్నాయి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బులు అక్కడే ఉంటాయి, కాకపోతే తీసుకొని ఇవ్వరు, అంతే తేడా.